కరోనా దెబ్బకు అనేక రంగాలు కుదేలయ్యాయి ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయారు ముఖ్యంగా హాస్టల్ యజమానులపై కరోనా దెబ్బ తీవ్రంగా పడింది అయితే దాదాపు రెండేళ్ల తర్వాత హాస్టల్లు మళ్లీ కలకలలాడుతున్నాయి తాజాగా తెలంగాణలో కొత్తగా ఎనభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడంతో ప్రిపరేషన్స్ కోసం అభ్యర్థులు పట్టణం బాట పడుతున్నారు దీంతో హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లకు వస్తున్న విద్యార్థులతో సిటీలోని హాస్టల్స్ ఇప్పుడు సందడిగా మారడంతో హాస్టల్ యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమానందిస్తారు హైదరాబాద్లోని హాస్టల్స్ అన్ని విద్యార్థులతో సందడిగా మారాయి నిన్న మొన్నటి వరకు కరోనా ఎఫెక్ట్ తో కుదేలైనటువంటి హాస్టల్ రంగం ప్రస్తుతము మెల్లమెల్లగా కోలుకుంటుందని చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడించినటువంటి నేపథ్యంలో ఇటు పల్లెబాట ఉన్న పల్లెలో ఉన్నటువంటి విద్యార్థులందరూ పట్టణం బాట పట్టారు సో ఇందులో భాగంగా సిటీలో ఉన్నటువంటి హాస్టల్స్ అన్ని కూడా విద్యార్థులతో సందడిగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతము నేను దిల్చుకు నగర్లో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నాను సో ఇటు విద్యార్థులైతే అందరూ ప్రిపరేషన్స్లో పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఎస్ఆర్ నగర్ నుంచి మొదలు పెడితే మైత్రివనము అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దిల్షుక్ నగర్ సో ఇలా ఎక్కువ ఏదైతే స్టడీ సర్కిల్స్ ఏరియా ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఇటు విద్యార్థులు అయితే షెల్టర్స్ కోసం పూర్తిగా ఇటు హాస్టల్స్ ని ఆశ్రయిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హాస్టల్స్ నిర్వాహకులు కూడా ఉన్నారు వారితో కూడా మనం మాట్లాడదాము సో చెప్పండి అంటే వాస్తవానికి ఇటీవల కాలం మొన్నటి వరకు కూడా కరోనా ఎఫెక్ట్ తో బాగా కుదలైపోయింది హాస్టల్ రంగం ప్రస్తుతం ఎలా ఉంది ఇప్పుడు హాస్టల్ రంగం ఇప్పుడు చాలా బాగుందండి ఒక టూ ఇయర్స్ నుంచి ఏమాత్రం వ్యాపారం లేదు మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాము మంత్రి గారు కేసీఆర్ తొంభై వేల ఉద్యోగాలు వేసిర్రు స్టూడెంట్స్ కూడా చాలా బాగా వస్తున్నారు ఆల్మోస్ట్ మా హాస్టల్ ఫుల్ అయిపోయిందండి ఇప్పుడు స్టూడెంట్స్ బెడ్స్ ఖాళీ లేవు ఇప్పుడు బాగుందండి మేము ఒక ట్వంటీ ఇయర్స్ అనుభవం ఉందండి మేము అన్ని ఏ టు జెడ్ అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తాం విద్యార్థులు ఎక్కడెక్కడ నుంచో ఉంటారు కదా సో వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి పక్కన స్టేట్స్ నుంచి కూడా ఎక్కువ ప్రిపరేషన్ అవుతూ ఉంటారు సో వాళ్ళకి కూడా అంటే మీరు ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు వాళ్ళకి ఏ టు జెడ్ ఏది కావాలన్నా ఒక స్టూడెంట్ మా దగ్గరికి వచ్చి ఇది కావాలి అంకుల్ అంటే కంపల్సరీ నేను దానికి సహకరిస్తానండి ఎవరికి మాత్రం స్టూడెంట్స్ ఒక ఇంట్లో ఎలా ఉంటాడో అదే విధంగా నేను వాళ్ళకి ఏ టు జెడ్ ఏం కావాలి అంకుల్ మాకు ఇది కావాలంటే అది నేను చేసి పెడతాను సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే కూడా పుస్తకాలతో కుస్తీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది బ్రదర్ చెప్పండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఏం ప్రిపరేషన్ అవుతున్నారు ఏంటి నేను మెదక్ నుంచి వచ్చాను అండి దాదాపు ఒక త్రీ ఇయర్స్ అవుతుంది హెచ్ఐబిలో కోచింగ్ తీసుకున్నాను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మహబూబ్నగర్ నుంచి వచ్చానండి నేను హెచ్ఐపిలో కోచింగ్ తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఎలాగైనా ఈ నోటిఫికేషన్లో జాబ్ సంపాదించాలని బాగా కష్టపడుతున్నాను మీరు ఏ డిస్టిక్ నుంచి వచ్చారు బ్రదర్ ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి రాని నోటిఫికేషన్ ఒకే కాలంలో ఇంత పెద్దగా వచ్చాయి కదా చాలా అనిపిస్తుంది మాది అండి నేను నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను కేసీఆర్ గారు ఇచ్చిన నిర్ణయం వల్ల మాకు మంచి ఉద్యోగ అవకాశం వస్తుందని అనుకుంటున్నాను మేము ఇక్కడ దిల్సినార్లో సాయి సంధ్యారెడ్డి బాషశాస్త్రలో ఉంటున్నాము ఎలాగైనా ఉద్యోగం సాధించాలని పట్టుదలతో చదువుతున్నాను ఓవరాల్ గా అయితే మనము చూసాము ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్టల్స్ అన్ని కూడా ఇప్పుడిప్పుడే మొత్తం కూడా ఒక ట్రాక్ లో ఎక్కుతున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది చెప్పొచ్చు వీడియో వేణుతో